అనుపర్తి టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. పార్టీ బొజ్జగించిన మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి వెనక్కి తగ్గడం లేదు. సీటు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నల్లమల్లి ప్రజల్లోకి వెళ్తున్నారు. న్యాయం కోసమంటూ కుటుంబ సమేతంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు నల్లమల్లి. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ శ్రేణులు పాల్గొంటున్నారు. ఇది హైకమాండ్ ను కలవరపెడుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న నల్లమల్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తొలి జాబితాలోనే నల్లమల్లి రామకృష్ణారెడ్డిని అనుపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును తర్వాత బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. దీంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అనుచరులు పార్టీ జెండాలను తగులబెట్టి నిరసన తెలిపారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నల్లమల్లిపై ఒత్తిడి తెస్తున్నారు. 4 రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు నల్లమల్లి.